యోగ వశిష్ఠుల్లో భుషుండి ఉపాఖ్యానం నాకు చాలా ఇష్టం ఉండదు. దాంట్లో ఆయన భుషుండి చెప్తాడు వశిష్ఠుల వారితో, నేను ఇంతవరకు చూసిన కాడికి సృష్టి మళ్ళీ జరుగుతుంది. శివుడు విష్ణు అయ్యాడు, విష్ణు బ్రహ్మ అయ్యాడు, బ్రహ్మ శివుడు అయ్యాడు. ఇంతవరకు శ్రీకృష్ణుడి అవతారాల్లో 108 చూశాను, రామావతారాలు 15 చూశాను నేను. మందరికి 2 సార్లు మూసింది నేను చెప్పాను. కృష్ణావతారం మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చింది? కృష్ణావతారం 108 సార్లు వస్తే రామావతారం 10 సార్లు ఎందుకు వచ్చింది? మన పురాణాలు రాసిన అన్ని చోట దేవుళ్ళు వీళ్ళు అనంతం అనంతం అంటారు. ఎన్ని పురాణాలు చూసినా ఆ కథలే మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఈ అవతారాలు కథలు ఎవరై ఎందుకు చెప్పరు? మహాజ్ఞానులు అంతా వెనక వర్తమానం చూసేటువంటి మహాయోగులు ద్రష్టలు ఉంటారు కదా, అవి ఎందుకు చెప్పరు? రాముడు నిజంగా 8 సార్లు పుడితే 10 సార్లు పుడితే చాలా జరిగి ఉంటారు కదా, లేకపోతే జిరాక్స్ పిల్లలకి ఇదే జరిగిందా, ఈ రామాయణమే జరిగిందా, కృష్ణుడు పుడితే జిరాక్స్ అదే జరిగిందా, అలాగే అలాగే ఎందుకు పుట్టాలి? దీనికి చాలా పెద్ద చర్చ అవసరం. అయితే క్లుప్తంగా ఒక మాట చెప్పండి, పురాణాలని మనం వాక్యాన్ని యథాతథంగా మనం తీసేసుకుని అర్థం రాసుకుంటే కనుక, మనకు లైక్ H2Oని డైరెక్ట్గా రాసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అలా కిందకి తర్జుమా చేసి ఇది రెండు కలిస్తే వాటర్ వచ్చింది అని అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఆ సైంటిస్ట్ని పిలిచి ఇది రెండు కలిపితే నీళ్ళు వచ్చింది కదయ్యా, నీకు హైడ్రోజన్ కావలసినంత తీసుకో, ఆక్సిజన్ కావలసినంత తీసుకో, నాకు నీళ్ళు ఇవ్వని అంటే ఆయన ఇవ్వలేడు. ఆయన రాసేసాడు కానీ ఇవ్వమంటే ఇవ్వలేడు. సో అలాగనే ఈ పురాణాలు అనేటువంటివి ఏంటంటే ఇది దీనికి చాలా ఒక ఆంతరంగికమైనటువంటి ఒక చర్చ జరగాలి. ఇప్పుడు ఒక చిన్న అంశం చెప్తాను. యాక్చువల్గా నారాయణుడి కంటే కూడా మనం విన్నది ఏంటంటే నారాయణుడి నుంచి 10 అవతారాలు వచ్చాయని విన్నాం కదా, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇవన్నీ. వాస్తవంగా ప్రసాద్ గారు ఈ 10 అవతారాల గురించి నన్ను ఒక కుర్రాడు ప్రశ్న వేశాడు. అంటే ఇది కాంటెక్స్ట్గా చెప్తున్నాను మీకు. అసలు ఏమిటండి అవతారాలు ఇవన్నీ, ఇట్స్ ఆల్ టర్టిల్ ఏంటి అంటే తాబేలేంటి, తర్వాత ఈ పంది ఏమిటి, ఈ చాప ఏమిటి, ఈ సింహం ఏమిటి, సగం మనిషి ఏంటి, ఎన్ని అన్కనెక్టెడ్గా ఉన్నాయా అన్నాడు అతను. నేను అతనికి చాలా క్లారిటీ ఇచ్చాను. నేనేమన్నానంటే అసలు నువ్వు సైన్స్ చదువుకున్నావు కాబట్టి బేసిక్ సైన్స్, మనకు 3 వంతులు నీళ్ళుంది, 1 భాగమే భూమి ఉంది. బట్ సృష్టి క్రమంలో మొట్టమొదట నీళ్లే ఉండేది. సో అప్పుడు అన్నీ కూడా అంఫిబియన్సే, అన్ని నీటిలో బ్రతికేటువంటివే చరాలు. దానికి సింబాలిక్గా చెప్పడం కోసం ఒకటి చెప్పాలి కాబట్టి మత్స్యావతారం అని చెప్పాడు. నీ భాషలో నేను చెప్తున్నాను, అది జలచరం. కానీ కాలక్రమంలో ఆ నీటిలో నుంచి భూమి అనేటువంటిది బయటపడింది. అంటే 1 భాగం భూమి, 3 వంతులు నీళ్లున్నాయి. ఇప్పుడు మళ్ళీ భూమి మీద జీవి కావాలి కదా, అందుకని మత్స్యం, తర్వాత కూర్మం. కూర్మం అని అంటే తాబేలు. ఇది ఏంటనంటే ఉభయచరం. ఇది నీళ్లలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఉభయచరం ఇది. ఆ తర్వాత భూమి మీద కేవలం మనుగడ సాగించేటువంటి ఇంకొక జీవి పుట్టింది, అది వరాహం. అది కేవలం భూమి మీదనే ఉంటుంది, నీళ్ళలో బతకలేదు. బురదంటే ఇష్టం అటు ఇటు, కానీ బురదంటే ఇష్టం కొద్దిగా, అంతే. ఆ బురదలో నిలబడుతుందే కానీ బతికేది అందులో, ఇష్టం అండి, ఇష్టం అంతే. సో అది భూమి మీద బ్రతుకుతుంది. సో ఇక 4 దగ్గరకు వచ్చేటప్పటికి సగం జంతువు సగం మనిషిగా వచ్చారు. అంటే కింద భాగం అంతా మనిషి, పైనంతా జంతువు. అంటే ఇంకా బ్రెయిన్ ఇంకా మెచ్యూర్ కాలేదు, ఎవాల్వ్ అవ్వలేదు. ఇక 5 దగ్గరకు వచ్చేటప్పటికి వామనుడు, అంటే మరుగుజ్జు. మరుగుజ్జు అని అంటే మనిషిగా వచ్చాడే కానీ ఇంకా పూర్తిగా పరిపక్వమైనటువంటి మనోబుద్ధులు రాలేదు. ఇక 6 దగ్గరకు వచ్చేటప్పటికి పరశురాముడు, అంటే గండ్రగొడ్డలు పట్టుకొని మనకు కనబడతాడు. అంటే ఈ జంతువుల నుండి తను తాను ఎలా కాపాడుకోవాలో, ఆత్మరక్షణ కోసం ఒక ఆయుధం తయారు చేసుకునే బుద్ధి అయితే వాడికి వచ్చింది. అంటే మిగతా జంతువులకి నఖము, గోళ్ళు, పళ్ళు, లేకపోతే కొమ్ములు, లేకపోతే కాళ్ళు, డెక్కలు, లేకపోతే తోకలు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. మనకేమీ లేదు, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆ క్రూర మృగాల నుంచి, వాటి నుంచి మనకు ఒక ఆయుధం కావాలి అని ఆలోచించుకున్నాడు, ఆయుధం తయారు చేసుకున్నాడు. ఇది మనకు అక్కడ కనబడుతుంది. ఇది 6 దాకా ఇక్కడికి వచ్చేసాయి. ఇక 7 దగ్గరకు వచ్చేటప్పటికి మనకు రాముడు. ఈ రాముడి దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఆయుధం ఉంది, మనం అన్నీ ఉన్నాం. కానీ అసలు మనం, మనకంటూ ఒక సొసైటీ ఉండాలి. ఆవు ఉందంటే ఆవు జాతంతా ఒక మంద కదులుతుంది, కుక్కలుంటే కుక్కలు అన్నీ ఒకసారి వెళ్తాయి, పక్షులంటే పక్షులన్నీ ఎగురుతున్నాయి, చేపలంటే అన్నీ ఒక ఇదిగా వెళ్తుంది గుంపుగా. మనిషి మాత్రం ఎందుకు ఒక సమూహంగా బ్రతకకూడదు అని అన్నిటినీ చూసి ఒక సమూహాన్ని తయారు చేసుకుని, ఈ సమూహం తయారైతే ఎవడికి తోచింది వాడు అన్నట్టు కాకుండా అంతా ఒక నియమబద్ధంగా ఉండడం కోసం ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకున్నారని మనం చెబుతూ, రామో విగ్రహవాన్ ధర్మ అని
ఒక ఒక సమాజము, ఒక సాంఘికత, ఇవన్నీ రాముడి ద్వారా మనం నేర్చుకున్నాం అనేటువంటిది ఒక ఎక్స్ప్లెనేషన్. ఇక ఆ తర్వాత వస్తే అంతా బాగుంది, మన అందరం ఒక సమూహం తయారయ్యాం, మనం జంతువుల కంటే వేరని గుర్తించాం. ఇప్పుడు జంతువుల మీద పడి మనం కొట్లాడి మనం చచ్చిపోతే మనం వాటికి ఆహారం అయిపోవడం ఆ రోజుల్లో నియమం, లేకపోతే వాటిని చంపితే అవి మనకు ఆహారం అవ్వడం ఇది నియమంగా సాగేది. కానీ అలా ఉండకూడదు, మన ఆహారాన్ని మనమే తయారు చేసుకోవాలని బలరాముడు అనేటువంటి వాడు నాగలి పట్టుకుని వచ్చాడు. అంటే మొట్టమొదటి ఒక అగ్రికల్చరిస్ట్ అన్నమాట మనకు నేర్పినటువంటి విధానం, ఎలా మనం తవ్వుకొని భూమిని తవ్వి మనమే మన పంటని మనం పండించుకోవాలి. ఇక ఆ తర్వాత వస్తే కృష్ణుడు, మనకు సమాజం ఉంది, మనకు రక్షణ ఉంది, మనకు భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి అసలు తాను ఎందుకు పుట్టాడు, తాను ఏమిటి అనేటువంటి ఆ జ్ఞానమే లేకపోతే, జ్ఞానం లేకపోతే నీకు పశువుకి తేడా ఏంటి? నువ్వు కొద్దిగా వెరైటీగా బ్రతుకుతున్నావు, అవి మామూలుగా బ్రతికి చచ్చిపోతున్నాయి. కాబట్టి ఆ జ్ఞానం కావాలనే దానికి శ్రీకృష్ణుణ్ణి కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణం వందే జగద్గురుమని గురువుగా భావించి ఆ గురుత్వాన్ని ఇచ్చి మనం ఎన్ని చూస్తున్నాం. ఇంత జ్ఞానం పెరిగిన తర్వాత మనిషికి ఏమవుతుందనంటే, జ్ఞానం పెరగడం 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 మొదలుపెట్టి అది అంతర్ముఖం కాకపోతే బహిర్ముఖం అయ్యేటప్పుడు చాలా అనర్థాలకి దారితీస్తుంది. అంతే కదా, శక్తి ఒకటికి తనలో శక్తి పెరగడం వేరు, తనకి బయట ఆ శక్తిని వ్యాప్తి చేస్తూ పోతుంటే అదొక రకమైన మ్యానిపులేషన్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనిషి, ఒక మనిషి ఇంకొక మనిషిని తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అంటే మనిషిని మనిషినే తట్టుకోలేని పరిస్థితి, మనిషి జంతువుని తట్టుకోలేని పరిస్థితికి వచ్చి ఆయుధం పట్టుకున్నాడు, కానీ మనిషి మనిషినే తట్టుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఏమైపోతాడు ఇంకా? సో ఆ డిజాస్టర్ ఇది సిచ్యువేషన్కి మళ్ళీ కలికి ఆయన కత్తి తీసుకొని మొత్తం అందరినీ ఇది చేయడం, అంటే ఒక సంస్కరణ తీసుకురావడం. కాబట్టి ఈ 10 అవతారాలు అనేటువంటిది ఒక ఎవల్యూషన్ థియరీ అయ్యా, ఇదేదో ఊరికి నీ దేవుళ్ళనో ఇంకోటనో పెట్టిందని కాదు, ఇది నువ్వు ఈ కోణంలో చూడు నీకు అర్థమవుతుందన్నాను. అతను దాని మీద పెద్ద థీసిస్ తయారు చేశాడు, అసలు చాలా అద్భుతంగా అతను ప్రజెంట్ చేశాడు, అతనికి మంచి మార్కులు వచ్చాయి. అంటే మనకు కూడా పురాణాలు అనేటువంటివి చెప్పేటప్పుడు మనం విన్నది నారాయణుడి నుండి 10 అవతారాలు ఉన్నాయని విన్నాం, కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈవెన్ నారాయణుడి కంటే చాలా సనాతనుడు కృష్ణుడు అనేటువంటి ఒక వాదం ఉంది. గోలోక బృందావనం ఉంది, అక్కడ కృష్ణుడు, కృష్ణుడి నుండి నారాయణుడు, కృష్ణుడి నుండి బ్రహ్మ, కృష్ణుడి నుండి శివుడు, ఇవన్నీ వచ్చాయనేటువంటిది మనకు భాగవతం కానీ లేకపోతే నారాయణ కృష్ణాంశ తీసుకుని గోలోకం నుంచి కృష్ణుడిగా పుట్టాడు అది. సో ఈ రకంగా మనకు కృష్ణుడి యొక్క ప్రరోచన చేయవలసి వచ్చినప్పుడు పురాణాల్లో కృష్ణుడినే సమస్తానికి అధిపతిగా చెప్పింది, అమ్మవారి గురించి చెప్పినప్పుడు అసలు అందరికంటే అమ్మవారే పరాకాష్ఠ అని చెప్పింది, శివుడి గురించి చెప్పినప్పుడు ఇంకా శివోహం అంటే శివుడికి మించి ఇంకేది లేదని చెప్పింది. సో ఇలాగేనంటే పురాణాల కోణాలు అవి. సో మనం ఏంటంటే లిటరల్లీ దాన్ని తీసుకున్నామని అంటే సో విల్ బి జస్ట్ గోయింగ్ రౌండ్ వెరీ గోరౌండ్.